భారతీయ సాంప్రదాయ వైద్య వ్యవస్థలో కలోంజి గింజల పాత్ర ఎంతో ఉంది. అత్యంత విలువైన ఔషధ గుణాలున్న విత్తనాల్లో ఒకటైన ఈ కలోంజీని రోజువారీ వంటకాల్లో వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని వాడడం వల్ల వివిధ మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మరి బ్లాక్ సీడ్స్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో, ఎలాంటి వ్యాధులను తగ్గించుతుందో ఇప్పుడు చూద్దాం. వైద్య రంగంలో కలోంజీకి ఆరోగ్య ప్రధాయినిగా మంచి పేరుంది. ఇది క్రిమినాశక ఔషధంగా పనిచేస్తుంది. ఆస్తమా, దగ్గు, అలర్జీ వ్యాధుల చికిత్సకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మూత్ర సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ విత్తనాలను భారతీయ వంటకాల్లో మసాలా దినుసులుగా, కాస్మోటిక్స్గా కూడా వినియోగిస్తుంటారు. వీటి నుంచి తీసిన నూనె లినోలెనిక్ ఆమ్లం కలిగుంటుంది. చర్మవ్యాధుల చికిత్సలో ఎంతో మేలైన ఔషధంగా వాడతారు. కలోంజీ విత్తనాల్లో సమృద్ధిగా ఫాస్ఫరస్, ఇనుము, రాగి, జింక్, ఏ, సి, కేతో పాటు పిండి పదార్థాలు ఉంటాయి. ఈ విత్తనాల రసం కాలేయంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ఏగా మారి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కలోంజీ సీడ్స్ మనం జనరలీ అంత ఎక్కువగా యూజ్ చేయము, కానీ మనకి హెల్త్ మార్కెట్లో కావాలంటే యూజువలీ కొనుక్కోవచ్చు. బ్లాక్ కలర్లో కొంచెం చూడటానికి కొంచెం ఆవాల సైజులోనే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా కొంచెం ఆవాలకున్నట్టే కొద్దిగా చేదు, బిటర్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఆ ఫ్లేవర్ అది కూడా కొంచెం ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది, కాబట్టి మీరు ఆనియన్ వాడుకోనప్పుడు కూడా ఈ కలోంజీ సీడ్స్ యూజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ కలోంజీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉండటం మూలాన జనరల్ క్రానిక్ డిసీజెస్ అన్నింటిలో కూడా మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది బాడీలో. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి కలోంజీ సీడ్స్ని మనం డైట్లో పార్ట్ చేసుకుంటే యూజ్ అవుతుంది. దీంతోపాటుగా కలోంజీ సీడ్స్కి కానీ కలోంజీ సీడ్ ఆయిల్కి కానీ కొంతవరకు యాంటీడయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని రీసెర్చ్ చూపిస్తుంది. ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు, లేదంటే కొంతవరకు డయాబెటీస్ని మెడిసిన్తో కంట్రోల్ చేసుకుంటూ డైట్ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఈ కలోంజీ సీడ్స్ని డైట్లో భాగం చేసుకుంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే కలోంజీ సీడ్స్ పౌడర్ కానీ లేదంటే కలోంజీ సీడ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే డైట్లో భాగం చేసుకున్నప్పుడు కొంతవరకు మన బ్లడ్ కొలెస్ట్రాల్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా కలోంజీ సీడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కూడా కొంతవరకు తగ్గుతున్నాయని రీసెర్చ్ చూపిస్తోంది. కానీ కలోంజీ పౌడర్ తీసుకున్నప్పుడు మాత్రమే, కలోంజీ సీడ్స్ పౌడర్ తీసుకున్నప్పుడు మాత్రమే గుడ్ కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ రెండు బెనిఫిట్స్ మనకు కావాలంటే కొంతవరకు కలోంజీ ఆయిల్ని అలాగే కొంతవరకు కలోంజీ సీడ్స్ని కూడా మన డైట్లో భాగం చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ఈ విత్తనాలను నేరుగా గాని నూనె రూపంలో గాని తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. సైనసైటిస్, అలర్జీలను తగ్గిస్తుంది. కలోంజీ నూనె ముక్కులో వేసుకోవటం వల్ల తుమ్ములు, ముక్కు చేదటం నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమలను తగ్గించటంలో గొప్పగా పనిచేస్తుంది. వివిధ రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కలోంజీ సీడ్స్కి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా కొన్ని యానిమల్ స్టడీస్ చూపిస్తున్నాయి. సో ఇంతకు ముందు అనుకున్నట్టే యానిమల్ స్టడీస్ అన్నీ మనం హ్యూమన్ స్టడీస్కి కన్వర్ట్ చేసుకోలేకపోయినప్పటికీ కొంతవరకు బెనిఫిట్స్ ప్రూవ్ అయినాయి, కాబట్టి మనం ధైర్యంగా ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. దాంతోపాటుగా వీటికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ జనరల్ మనం డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, అలాగే లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చేందుకు అవకాశం మనకు తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి, అన్ని రకాల క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా రక్షణ పొందేందుకు మనం కొంతవరకు ఈ కలోంజీ సీడ్స్ని, కలోంజీ సీడ్ ఆయిల్ని కూడా వివిధ రకాలుగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కలోంజీ కొన్ని రకాల డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి. అంటే కలోంజీ అందరూ యూజ్ చేయడానికి కరెక్టా కాదా అన్నది మనం ట్రై చేసి మాత్రమే తెలుసుకోగలం. ముఖ్యంగా కొంతమందికి కలోంజీ ఎలర్జీ ఉంటే కనుక కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పెషలీ మీరు కలోంజీ ఆయిల్ని కొంతవరకు స్కిన్ డిసీజెస్కి కూడా యూజ్ చేస్తారు. సో ఒకవేళ అట్లా యూజ్ చేయదలుచుకుంటే మీరు పూర్తిగా మొత్తం ఆ ఏరియా, ఎఫెక్టెడ్ ఏరియా అంతా ఆయిల్ అప్లై చేసే ముందు
ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ స్కిన్ మీద చేసుకుంటే ఆ ఆయిల్ మన స్కిన్కి పడుతుందా లేదా అన్నది తెలుస్తుంది. అలాగే మీరు బ్లడ్ క్లాటింగ్కి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నట్టయితే కనుక, బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతుంటే కనుక, కలోంజీ డెఫినెట్లీ డాక్టర్ అడ్వైస్తో మాత్రమే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. వీటితో పాటుగా ప్రెగ్నెన్సీ టైంలో యానిమల్ స్టడీస్ అన్నీ కూడా సేఫే అని చూపిస్తున్నప్పటికీ కూడా యూటరైన్ కాంట్రాక్షన్స్ని కొంతవరకు ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని రీసెర్చ్ చూపించడం మూలాన కలోంజీని యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయడమే మంచిది. కలోంజీ విత్తనాలను పౌడర్గా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటమే కాకుండా గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. కలోంజీని తీసుకోవటం వల్ల నిరాహారంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ తగ్గుదల, ఇన్సులిన్ నిరోధకత తగ్గుదల, బీటా సెల్ ఫంక్షన్ పెరుగుదల కనిపిస్తుంది. ఈ విత్తనాల్లో ఉన్న యాంటీ కన్వల్సివ్ లక్షణాలు మూర్ఛవ్యాధి నివారణలో సహకరిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య రాకుండా చూడటంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు దోహదపడుతుంది. కలోంజీ నూనె సప్లిమెంట్లను 200 మిల్లీగ్రాముల నుంచి 2000 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ కలోంజీ విత్తనాలు మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆశీర్వాదంగా పేర్కొనవచ్చు. మీరు ఈ రోజు నుంచే కలోంజీ విత్తనాల నూనెను వాడటం మొదలుపెట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.